హైదరాబాద్లో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సంబంధించి నడుస్తున్నటువంటి కేసులు వాదనలు రెండు కొత్త విషయాలు లేదా కోణాలు. ఒకటి, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులను ఒకేసారి జరపాలి, అంటే సిబిఐ కేసులతో పాటు జరిపేస్తే రెండు ఒకేసారి తేలుతాయి, లేదంటే సిబిఐ కేసులు అయిన తర్వాత అయినా వాటిని ప్రత్యేకంగా జరపాలి, రెండింటినీ కూడా సమాంతరంగా ప్రత్యేక సమయం తీసుకొని జరపడం వల్ల న్యాయం జరగదు. ఎందుకంటే సిబిఐ పెట్టిన కేసులు నిజమని తేలితే మేము అక్రమాలకు పాల్పడితే అప్పుడు ఆ డబ్బు ఆ ప్రాసిట్స్ ఎక్కడికి మరణించామన్నది చూడటం ఈడీ పని అవుతుంది. అసలు ఈ కేసులే తేలకుండా ఈడీ ఈ కేసులు కూడా వెంటనే విచారించడం, దీనివల్ల వ్యయ ప్రయాసలే కాకుండా ఏది నిర్ధారణ కాదు అని జగన్ తరఫు న్యాయవాదులు జగతి పబ్లికేషన్స్ వాళ్ళు వాదించారు. నిరంజన్ రెడ్డి న్యాయవాది దాని మీద ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న ప్రతివాదన చేశారు. వాళ్ళు మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 44(1) ప్రకారం ఈడీ కేసులు ప్రత్యేక తరహాకు చెందినవి, వీటికి ఇవి ప్రత్యేకమైన కేసులు, ఇవేవో సిబిఐ కేసుల మీద ఆధారపడి లేవు, అందుకని అవి తేలితే కానీ ఇవి తేలవు, వాటి తర్వాత కొనసాగింపు కానీ ఉంటాయనే వాదన అది సరైంది కాదు. ఈ కేసులకు సంబంధించి ప్రత్యేకమైన ఆధారాలు పనులు చేయాల్సినవి విచారించాల్సినవి ఉన్నాయి, అందుకని వాటికి వీటికి ఏమీ అనుబంధం లేదు, వాటిని బట్టి వీటిని ముడిపెట్టక్కర్లేదని వాళ్ళు గట్టిగా వాదించారు. సరే, న్యాయమూర్తి మధుసూదన్ రావు జస్టిస్ మధుసూదన్ రావు వాయిదా వేశారు. రెండవది, జగతి పబ్లికేషన్స్ ఇతర ఫిర్యాదులు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులు జగన్ మీద ఏమున్నాయో ఇవన్నీ కూడా చాలా నిరాధారమైనవి. ఇక్కడ తప్పేం జరిగిందో చెప్పడం లేదు, ఎంతసేపటికి నేరం ఏముందో చూపించడం లేదు. సిబిఐ ఊరికనే ఆరోపణలు చేసింది తప్ప నిర్దిష్టంగా పలానా తప్పని చెప్పలేదు. ఆ చెప్పకుండా అసలు ఈ కేసులు ఎలా విచారిస్తారు, కేసులు ఎలా నిలబడతాయని నిరంజన్ రెడ్డి గట్టిగా వాదించారు. దాని మీద మళ్ళీ విచారణ కొనసాగిస్తూ బహుశా వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే రెండు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గట్టిగా తన వాదనకు తను కట్టుబడి ఉండటం ఒకటి, రెండవది జగతి పబ్లికేషన్స్ ఇతర నిందితులు అసలు మా తప్పే లేదు, ఇది కంపెనీల ప్రకారం ఇందులో దోషమే లేదు అని గట్టిగా వాదించడం రెండో అంశం. ఇవి రెండు కూడా ఇక్కడ ఆసక్తికరమైన విషయాలు.